పొట్టూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. ఇందుకూరుపేట మండలం నిడిముసులిలో ఆమె తన ప్రచారం కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో గెలిచిన 9 రోజులకి కాంగ్రెస్ పార్టీలో కలిపాడు. ఈయన మళ్ళీ వెన్నుపోట్ల గురించి మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు మినిస్టర్ ఏ పార్టీలో అనుభవించావు? తెలుగుదేశం పార్టీలో, ఈ పార్టీలో కాదు. ఎన్నిసార్లు పార్టీలు మారావో, లక్ష్మీ పార్వతి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో, రామారావు గారి దగ్గర ఎన్నిసార్లు ఉన్నావో, తిరిగి రాజశేఖర రెడ్డి దగ్గరకు ఎట్టొచ్చావో, తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్టొచ్చావో, ఒకసారి వెనక్కి తిరిగి నీ గతంలోకి వెళ్ళు. అప్పుడైనా నీకు గుర్తొస్తుందేమో నువ్వు ఏం చేసిందో. కాబట్టి మాట్లాడితే వెళ్ళిపోయిన నాయకుల్ని వెన్నుపోటుదారులని, లేదంటే డబ్బులకు అమ్ముడుపోయారని నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పి మరోసారి నీకు హెచ్చరిస్తున్నాను నేను. కాబట్టి నీకు చేతనైతే ఎందుకు వెళ్ళిపోయారంటే నేను ఆల్రెడీ చెప్పాను. నువ్వు న్యాయం చేయట్లేదు. నువ్వు ఈ ఊరికి వచ్చావు, నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు, వాళ్ళు అడిగిన పనులు నువ్వు చేయలేదు. వాళ్ళు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? వాళ్ళు సమాధానం చెప్పలేక వెనకాల